ఆర్టీసీని లాభాల బాటన వేసేందుకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనారు ప్రతి ఏటా టార్గెట్ 100 డేస్ ప్రోగ్రామ్తో నిర్వహిస్తున్నారు. ఇక ఈ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 6 డిపోలు లాభాల బాటలు వేసేందుకు ఆర్టీసీ ఆర్ఎం ఉషాదేవి ప్రత్యేక దృష్టిని సారించారు. వేసవి కాలంలో ప్రయాణికుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని వివిధ బస్టాండ్లలో ఎంఆర్పీ రేట్ల కంటే ఎవరైనా ఎక్కువగా అమ్మితే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రయాణికుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామంటున్న ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉషాదేవితో మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రజల సౌకర్యార్థం సురక్షితంగా అయితే ఆర్టీసీ బస్సును అయితే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలు ముందుగానే చెప్పాల్సుకుంటే ఎండాకాలంలో కూడా అనేక రకాలుగా కూడా ఈ బైక్ ప్రయాణాలు కానీ ఇట్లాంటివన్నీ కాకుండా సేఫ్టీ ప్రయాణం అయితే రోడ్డు సేఫ్టీ అన్ని రకాలుగా అయితే బస్సు బాగుంటుందని చెప్పి కూడా ప్రయాణికులందరూ కూడా బస్సును ఎక్కువగా బస్సులో వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొత్తానికి టార్గెట్ 100 అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లాంటి ఒక లక్ష్యంతో అయితే ముందుకే తీసుకెళ్తారు. ఈ పరిస్థితుల్లో అయితే ఇప్పుడు కూడా టార్గెట్ 100 అని చెప్పేసి సిపి సజ్జనార్థాలతో కూడా ఆర్టీసీ మెరుగుగా వేగంగా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఈ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో కూడా ఆర్టీసీని ప్రక్షాళన చేస్తూ కూడా ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజలకు అన్ని విధాలుగా సదుపాయాలు కల్పిస్తూ కూడా ఆర్టీసీ లాభాల వాటిలో ప్రయాణం చేసే విధంగా అయితే ఈ ఇట్లాంటి స్కీమ్స్ కానీ ఇట్లాంటి డెవలప్మెంట్ అనేది చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనమైతే ప్రస్తుతం నిజామాబాద్ ఆర్ఎం మేనేజర్ ఆర్ఎం రీజనల్ మేనేజర్ దగ్గర ఉన్న ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ ఏదైతే టార్గెట్ 100 అని చెప్పేసి పెడుతున్నా ఉన్నారు, ఇది ప్రజలకు ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది? నమస్కారం అండి, నా పేరు ఉషాదేవి, నేను రీజనల్ మేనేజర్ టీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజన్. ఇది వచ్చేసి మాకు ఏంటంటే 100 డేస్ ఛాలెంజ్ అనేది ఎండి గారు సజ్జనార్ సార్ అండ్ మా చైర్మన్ గారి ప్రోద్బలంతో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క క్షణము ప్రతి ఒక్క నిమిషము ప్రతి ఒక్క ఎక్స్ట్రా ప్యాసెంజర్ని అట్రాక్ట్ చేసుకోవాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు ప్రజల్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ 100 డేస్ ఛాలెంజ్ టేకప్ చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఏప్రిల్ మే జూన్ 3 నెలలు మనం 100 డేస్ ఛాలెంజ్ అంటే 3 నెలలకి 100 రోజుల్లో పీక్ డేస్ కాబట్టి సెలవులు ఉంటాయి పిల్లలకి, సెలవుల్లో పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు, వేరే వేరే టూర్స్కి వెళ్తూ ఉంటారు. అలాంటి ప్రయాణాలని మనము ఆర్టీసీకి ఆర్టీసీ సేవల్ని వీళ్ళు వినియోగించగలి ఉన్న ఉద్దేశంతో మాకు ఈ ఛాలెంజ్ అనేది పెట్టడం జరిగింది. ఈ ఛాలెంజ్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క బస్సు ప్రతి ఒక్క రోజు దానికి ఇచ్చిన కిలోమీటర్స్ అన్ని కంప్లీట్గా తిరగాలనేసి వాల్యూమ్ ఎక్కువ తిప్పాలి. వాల్యూమ్ ఎక్కువ తిప్పితే ఎక్కువ మంది జనాలకి అది ఉపయోగంలోకి వస్తుంది. వెహికల్ అవైలబిలిటీ అన్నది రిలయబిలిటీ అవైలబిలిటీ ఫర్ పీపుల్ అన్నది ఉంటుంది అన్న ఉన్న ఉద్దేశంతో ఈ ఛాలెంజ్ టేకప్ చేయడం జరిగిందండి. అండ్ ప్రజలు కూడా ఏంటంటే ఈ ఎండలకి ఇందాక మన న్యూస్ పర్సన్లు చెప్పినట్టుగా ఈ ఎండలకి ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఏసీ బస్సెస్ ఉన్నాయి, మాకు కొత్త సూపర్ లగ్జరీ బస్సెస్ ఉన్నాయి, సుమారుగా కొత్త సూపర్ లగ్జరీ బస్సెస్ అయినా ఏసీ బస్సులు అయినా 3 గంటల లోపల మీకు జేబీఎస్కి చేరవేస్తాయి. మా సర్వీసెస్ని మీరు ఉపయోగించుకుంటారని ఇస్తున్నానండి. ఈ 100 డేస్ ఛాలెంజ్లో మీ ప్రోద్బలంతో ప్యాసింజర్స్ ఆదరణతో ఈ నిజామాబాద్ జిల్లా ఇంకా మెరుగైన సేవల్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఏదైతే నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంబంధించినటువంటి ఎన్ని డిపోస్ ఉన్నాయి, డిపోస్లలో ఏ విధంగా రెవెన్యూ వస్తుంది, ప్రజలు ఎట్లా మొక్కు చూపుతున్నారా? ఇక్కడ ఉండేసి మనకి కామారెడ్డి జిల్లాలో 2 డిపోలు ఉన్నాయండి, కామారెడ్డి అండ్ బాన్స్వాడ. ఈ 2 డిపోల్లోనూ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా ఆర్టీసీలో, ఇందులో ఏంటంటే డీలక్స్ వరకే ఉన్నాయండి కామారెడ్డిలో, అంటే ఎక్స్ప్రెస్ ఆర్డినరీ డీలక్స్. అదే మాదిరిగా బాన్స్వాడలో కూడా ఎక్స్ప్రెస్ ఆర్డినరీ 2 డీలక్స్ బస్సెస్ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో వచ్చేసి 4 డిపోలు ఉన్నాయి, ఆర్మూర్ 1 డిపో, బోధన్, నిజామాబాద్ 1 అండ్ 2. నిజామాబాద్ 1 అండ్ 2 ఏంటంటే హై ఎండ్ బస్సెస్ ఉంటాయండి, 2 డిపోలో మాత్రం గరుడా ప్లస్ వాల్వో బస్సెస్ ఉంటాయి, రాజధాని ఉంటాయి, సూపర్ లగ్జరీ ఉంటాయి, ఎక్స్ప్రెస్ ఉంటాయి, ఆర్డినరీ ఉంటాయి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్కి వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఆ ప్రోడక్ట్ని మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎస్పెషలీ నిజామాబాద్ 1 డిపోలో రాజధాని ఉంటాయి, సూపర్ లగ్జరీస్ ఉంటాయి, ఎక్స్ప్రెస్ యాజ్ వెల్ అస్ ఆర్డినరీస్ ఉంటాయి. ఆర్మూర్ సూపర్ లగ్జరీ ఉంటాయి, రాజధానీస్ అనేవి ఈ 2 డిపోస్కే పరిమితం. ఆర్మూర్ అండ్ బోధన్లో సూపర్ లగ్జరీస్, డీలక్స్, ఎక్స్ప్రెస్ అండ్ ఆర్డినరీస్ ఉంటాయి. ఈ ఏంటంటే ఎస్పెషలీ బోధన్లో ఇంటర్ స్టేట్ ఆంధ్ర వైపు పయనించే బస్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఏమైనా తెనాలి కానీ, ఒంగోలు కానీ, నెల్లూరు కానీ, తిరుపతి కానీ వెళ్ళాలనుకుంటే మీరు ఓపీఆర్ఎస్ ద్వారా మీ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. దానికి మా ఏటీపీ ఏజెంట్స్ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తానికైతే ఆర్టీసీ అయితే లాభాల బాటలో నడిపించేందుకు ఒకవైపు సిపి సజ్జనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీ చైర్మన్ కృషి చేస్తున్న నేపథ్యంలో మొత్తం డిపార్ట్మెంట్ ఓవరాల్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఏదైతే ఛాలెంజ్ 100 డేస్ ఛాలెంజ్ కూడా స్వీకరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు మెరుగైన బస్సు సౌకర్యంతో పాటు అన్ని రకాల సదుపాయాలు సమ్మర్ ఉన్న నేపథ్యంలో కూడా అనేక రకమైన వాటర్తో పాటు ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నామని ఇక్కడ ఆర్ఎం మేడం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్. ప్రజల సౌకర్యార్థం